సో గైస్ ఫైనలీ ఆర్క్ వాళ్ళ దగ్గర నుంచి అయితే అఫీషియల్గా గేమ్ అనేది ఎప్పుడు లాంచ్ అవుతుంది అండ్ ఎందులో లాంచ్ అవుతుంది అసలు ఎలా లాంచ్ అవుతుంది అసలు ఐఓఎస్ యూసర్కి లాంచ్ అవుతుందా లేదని చెప్పేసి ఫుల్ క్లారిటీగా అయితే వచ్చేసిందన్నమాట న్యూస్ అయితే సో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సారీ గైస్ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయితే అయిపోయింది వీడియో అయితే పెట్టి సో రీజన్ ఏంటంటే మేము అందరికీ తెలుసు అనుకుంటున్నాను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను సో హెల్త్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు సో ఇప్పటికే రికవరీ కూడా అవ్వలేదు ఫుల్గా బట్ వీడియో చేయడానికి అయితే మాత్రం మాక్సిమం సపోర్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను అందుకని చెప్పేసి మనీ యూట్యూబ్లోకి అయితే ఈ ఆర్క్ గురించి చెప్పడానికి అయితే వచ్చాను సో హెల్త్ అయితే బాగాలేదు అదే ఇష్యూ అనమాట సో ఇంకేం లేదు త్రీ మంత్స్ పాటు వీడియో పెట్టకపోవడం సో ఇక్కడ నుంచి అయితే మాత్రం వీడియోస్ అయితే వస్తాయి అండ్ అలాగే మన ఛానల్లో రన్ అవుతున్న మైండ్ క్రాఫ్ట్ సిరీస్ పరిస్థితి ఏంటో కూడా చెప్తాను సో ఫస్ట్ అయితే ఆర్క్ న్యూస్ అయితే చెప్తాను గైస్ సో ఆర్క్ నుంచి అయితే మాత్రం ఒక మంచి న్యూస్ అయితే వచ్చింది సో ఫస్ట్ అయితే ఈ న్యూస్ చూడండి సో గైజ్ ఇదిగోండి ఇదే న్యూస్ అయితే ఇక్కడ మనకు చూసారంటే ఈ నదర్ ఎపిక్ గేమ్స్ స్టోర్ న్యూస్ స్టూడియో వైల్డ్ కార్డ్ రివీల్డ్ ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ డెవలప్డ్ బై గ్రో స్ట్రీట్ గేమ్స్ విల్ బి కమింగ్ టు ద ఎపిక్ గేమ్స్ స్టోర్ లేటర్ దిస్ ఇయర్ ఆన్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ ఇన్ యూయూ అని ఉంది కదా ఈయూ సారీ సో ఇది ఈ న్యూస్ ఏం చెప్తుంది అంటే మనకి ఈ ఆర్క్ సలవైతే రీవం పడబెట్టి ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి అయితే రావట్లేదు అనమాట సో ఏపిక్ గేమ్ స్టోర్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది సో దాంట్లోకి అయితే వస్తుంది సో మనీ ఏపిక్ గేమ్ స్టోర్ ఏంటని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు సో మీకు ఒక ఫేమస్ గేమ్ తెలిసే ఉంటుంది గేస్ ఫోర్త్ అని చెప్పేసి ఫోర్త్ అని చెప్పేసి ఒక లాగే కొంచెం బాగా ఎక్కువ ఫేమస్ గేమ్ అనమాట సో పీసీలో అయితే ఎక్కువ మంది ఆడుతుంటారు ఆ గేమే సో ఆ గేమ్ని ఏ స్టోర్ అయితే ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఆ గేమ్ ఆండ్రాయిడ్లో డొనేట్ చేసుకున్నట్టు ప్లే స్టోర్లో ఉండదు సో అది కూడా సేమ్ ఎపిక్ గేమ్ స్టోర్లోనే ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనకి ఆర్క్ కూడా మనకి సేమ్ దీంట్లోకి అయితే వస్తుంది బట్ ఈ న్యూస్ వినగానే ఫస్ట్ అయితే హ్యాపీ అయ్యాను బట్ తర్వాత ఏమైందంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఫోర్ నెట్ గేమ్ చెప్పాను కదా ఈ ఫోర్నెట్ గేమ్ అనేది అన్ని డివైస్కి కూడా సపోర్ట్ చేయదనమాట ఈవెన్ మీరు ఎపిక్ గేమ్ స్టోర్ ఇన్స్టాల్ చేసుకున్నా సరే మీకు ఆ స్టోర్లో మీకు ఇన్స్టాల్ అనేది చూపించదు మీ మొబైల్ సపోర్ట్ చేయకపోతే సో ఇప్పుడు ఆర్క్ అనేది కూడా మాక్సిమం ఏ ఎన్ని మొబైల్స్కి వస్తుందో ఏ మొబైల్స్కి వస్తుందో రాదో కూడా తెలియట్లేదు అనమాట సో చూడాలి మరి గేమ్ అనేది డిసెంబర్లో అయితే వస్తుంది లేటర్ ఇయర్ అన్నారు కానీ ఖచ్చితంగా డిసెంబర్లో అయితే మాత్రం పక్కాగా వస్తుంది గేమ్ అయితే అండ్ ఐఓఎస్కి ఎప్పుడు వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా మనకి లాంచ్ అయినప్పుడు అయితే మాత్రం కి అయితే లాంచ్ అవద్దు ఎందుకంటే అంటే ఐఓఎస్ కూడా లాంచ్ అవుతుంది బట్ యూరోప్లో ఉన్న వాళ్ళకి మాత్రం కి అయితే లాంచ్ అవుతుంది ఎందుకంటే ఎపిక్ గేమ్ స్టోర్ అనేది యాప్ స్టోర్లో ఓన్లీ యూరోపియన్లోనే యాక్టివేట్లో ఉందనమాట సో మిగతా ఏ యూనియన్లో కూడా మనకి ఎపిక్ గేమ్ స్టోర్ అనేది అవైలబుల్గా లేదు ఐవోఎస్కి అయితే ఐఓఎస్ యాప్ స్టోర్లో సారీ సో అందుకని చెప్పేసి ఐఓఎస్ వాళ్ళకి అయితే మాత్రం టైం పడుతుంది గైస్ సో ఆర్కైతే రావడానికి బట్ ఆండ్రాయిడ్స్ అయితే మాత్రం మాత్రం ఎపిక్ గేమ్ షోర్ అనేది అసలు ఎలా ఇన్స్టాల్ చేసుకుని చెప్పేసి మీకు గేమ్ లాంచ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను సో అదేం పెద్ద ప్రాసెస్ కాదు చిన్న ప్రాసెస్ అనమాట ఎపిక్ గేమ్స్లో ఇన్స్టాల్ చేసుకోవడం సో గేమ్ అయితే మాత్రం డిసెంబర్లో అయితే వస్తుంది బట్ ప్లే స్టోర్లోకి అయితే కాదు ఎపిక్ గేమ్ షోర్లో అయితే వస్తుంది అండ్ మ్యాప్స్ కూడా అన్నీ వస్తున్నాయి గా సేమ్ కంగారు పడకలేదు మొత్తం డిఎల్సీ మ్యాప్స్ అన్నీ కూడా అయితే వస్తున్నాయి అనమాట సో గేమ్ అయితే మాత్రం నిజంగా ఒక కొత్త లుక్లోకి అయితే రాబోతుంది బట్ చూడాలి నా మొబైల్ సపోర్ట్ చేస్తుందో చేయదని చెప్పేసి ఆ టైంకి అయితే ఓకే ఇంకా ఆర్క్ న్యూస్ అయితే ఇదే అండ్ ఇంకా మన ఛానల్లో ప్రజెంట్ రన్ అవుతున్న మైండ్ క్రాఫ్ట్ సిరీస్ పరిస్థితి ఏంటి అంటే గైస్ సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ త్రీ ఎపిస్ఫోడ్స్ అప్లోడ్ చేశాను కదా సో ఫోర్త్ ఎపిసోడ్ కూడా రెడీ చేశాను సో మొత్తం రికార్డ్ చేశాను రికార్డ్ చేసిన తర్వాత ఏమైందంటే ఫుటేజ్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట చూసుకోకుండా డిలీట్ అయితే చేశాను సో ఫుటేజ్ మొత్తం కూడా పోయింది సో మైండ్ క్రాఫ్ట్ అనేది మనం కొత్త సీజన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం సో అది కూడా మీకు ఫ్యూచర్లో అయితే స్టార్ట్ చేస్తాను కొత్త సీజన్ అయితే అండ్ మైండ్ క్రాఫ్ట్ అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న సీజన్ అయితే మాత్రం థర్డ్ ఎపిసోడ్తోనే ఎండ్ అయితే అయిపోయింది సో కొత్త ఎపిసోడ్ అయితే అదే కొత్త సీజన్ అయితే మాత్రం స్టార్ట్ చేస్తాం ఫ్యూచర్లో అయితే అండ్ ఇదే గాయస్ ఈ వీడియో అయితే అండ్ గాయస్ టూ మంత్స్ పాటు వీడియోస్ పెట్టకపోవడం కారణమైతే హెల్త్ ఇష్యూ అనమాట ఇంకేం లేదు సో హెల్త్ ఇష్యూ వల్లే వీడియోస్ అయితే చేయడం మర్చిపోయాను యాక్చువల్లీ ఇది క్యూఎన్ఈ వీడియో అనుకున్నాను బట్ క్యూఎన్ఏ వీడియోలో ఏంటంటే మనకి క్వశ్చన్స్ వచ్చే బట్ ఎక్కువ క్వశ్చన్స్ అయితే రాదనమాట సో కమ్యూనిటీ పోస్ట్లో అయితే అడిగాను క్వశ్చన్స్ అడగమని సో క్వశ్చన్స్ అయితే మాత్రం అందులో కూడా నా ఫుల్ నేమ్ ఏంటి ఎక్కడ ఉంటాను అయ్యే చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పేసి క్యూఎన్ఏ అనేది మనం థౌసండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ అయిన తర్వాత అయితే మాత్రం పెట్టుకుందాం సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం గేమ్ ప్లే వీడియోస్ అయితే వస్తాయి అండ్ ఇంకా ఫ్యూచర్ కూడా నేనైతే మంచి 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 కండి కోసమే ట్రై చేస్తున్నాను సో ఫ్యూచర్లో అయితే మాత్రం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట సో అది ఆర్ గురించి అయితే మాత్రం ఇదే గాయి సో అనేది డిసెంబర్లో వస్తుంది ఎపిక్ గేమ్ స్టోర్లోకి అయితే సో రాగానే అయితే అప్డేట్ చేస్తాను సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మొత్తం కూడా చెప్తాను అనమాట ఫస్ట్ అయితే గేమ్ అయితే రావాలి బట్ ఐవఎస్ వస్తే మాత్రం మాక్సిమం రాదు గాయి సో ఐవైఎస్కి అయితే మాత్రం కొంచెం శాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు బట్ ఆండ్రాయిడ్కి అయితే మాత్రం డిసెంబర్లో వస్తుంది ఓకేనా సో అది వాళ్ళ వీడియో అయితే సో వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని అవసరం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక నెక్స్ట్ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్